ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రాచీన స్వభావం నవీన స్వభావం అన్న అంశంలో ఎపిసి నాలుగు పదిహేడు నుంచి ముప్పై రెండులో ముప్పై వచనాలు ధ్యానం చేశాం ఈరోజు ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలు పూర్తి చేసుకుందాం దయచేసి గమనించండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు తై కలిగి కరుణారుదయలై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి దేవుని బిడ్లారా ఇక్కడ ముప్పై ఒకటో వచనములో పవులు ప్రాచీన స్వభావానికి మరికొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు ముప్పై రెండవ వచ్చినలో ఆయన నూతన స్వభావం ఎలా ఉండాలో వివరించాడు దేవుని బిడ్లారా మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు ప్రభు మనలను ప్రేమించాడని రోమా ఐదు ఎనిమిదిలో చూస్తున్నాం కదా కాబట్టి క్రీస్తు నిమిత్తం ఆయన మన పాపాలు క్షమించాడు అయితే మనము ఇతరులను క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడని యేసు ప్రభు మనల్ని హెచ్చరించిన విషయం మత యేసు ఆరు పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను వచనాల్లో చూసాం కదా కాబట్టి సునామీ హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ మనమందరము ఒక సునామీ లాంటి హెచ్చరిక అంటే సునామీ ఏ విధంగా బేబెచ్చమైన పరిస్థితిని కలిగి చేస్తుందో మనల్ని దేవుడు క్షమించుతున్నాడు ఒకవేళ ఆయన మనల్ని క్షమించిన విషయం మర్చిపోయి మనం ఇతరులను క్షమించకపోతే దాని ప్రమాదము ఆయన మన పాపాలు అలాగే ఉంచి ఆ దానికి కావలసిన శిక్ష సునామీలాగా మన మీద పడుతుంది అంత ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలి అని అంటే దానికి ఏకైక మార్గం యేసు ప్రభు మనని ఎలా క్షమించాడో మనం కూడా ఇతరులను క్షమించాలి ఇతరులను క్షమించే విషయంలో ప్రభు మనల్ని ఎలా క్షమించాడో జ్ఞాపకానికి తెచ్చుకుంటేనే తప్ప ఇతరులను క్షమించలేము చాలాసార్లు మనము ఇతరులను క్షమించకపోవడానికి అలా బలమైన కారణం ఏమిటనగా వాళ్ళు చెడ్డోళ్ళు నేను మంచిదాన్ని లేక మంచోడ్ని అందువల్లే ఇతరులను క్షమించలే పోతున్నాం నేనెంత నేను నేనెంత నీచుడనో యేసు ప్రభు వెలుగులో నాకు అర్థమైతే అలాంటి నీచుడను నీచురాలను దేవుడు ఎలా క్షమించాడో నాకు అర్థమైతే ఇతలను క్షమించడం నాకు చాలా సులభం కాబట్టి ప్రభువు నన్ను క్షమించినట్టే నేను ఇతలను క్షమించినప్పుడు అది నూతన స్వభావము అని ఎరిగి అట్టి నూతన స్వభావంలో కొనసాగే భాగ్యం ఆత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్